బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఈ నెల 11వ తేదీన నిర్వహించబోయే ఆయన జయంతి ఉత్సవాలకు బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కరీంనగర్లోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్తో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. వెనకబడిన కులాల హక్కుల కోసం ఉద్యమాలు చేసిన మహనీయులు జ్యోతిబా పూలే దంపతులని కొనియాడారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కోతిరాంపూర్లోని జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ఈ నెల 11వ తేదీన ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలకు బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. వెనకడిన కులాలందరినీ కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే వారి హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పి బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్గా కూడా నన్ను డిక్లేర్ చేయడం జరిగింది. మరియు బాబు జగజ్జనరావు అది ఘనంగా జరుపుకున్నాం. ఈ మహానుభావులందరూ కూడా ఏప్రిల్ మాసంలో పుట్టారు. ఈ భారతదేశంలో ఈ ముగ్గురు మహానుభావులు బాబు సాహెబ్ అంబేడ్కర్ కానీ జ్యోతిబా పూలే కానీ బాబు జగజ్జనరావు కానీ ఈ మహానుభావులు ముగ్గురు కూడా ఏప్రిల్ మాసం పుట్టారు. కాబట్టి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ బడుగు బలహీన వర్గాలకు ఒక పండుగ అని చెప్పి మేము భావిస్తాం. కాబట్టి